ఇంగ్లీష్ మీడియం బీజెట్స్ వాళ్ళు అటెండ్ అవ్వడం లేదు చూడు క్లాస్ కు. ఎట్లమ్మా ఇట్లయితే? సో ఈరోజు ప్రాక్టికల్స్ కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్, మొన్న ఫినాల్ ఫార్మా ఫినాల్. సో ఫినాల్ తో ఫినాల్ వాటర్ సిస్టమ్ కు అప్పర్ సిఎస్టి, సో అబౌవ్ రూమ్ టెంపరేచర్ పార్షియలీ మిసిబుల్ లిక్విడ్స్ సాల్యుబిలిటీ బేస్డ్ ఆన్ ద క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ అని చెప్పి సిఎస్టి వాల్యూ ఎంత వస్తుంది. సో దానికి ఎక్స్పెరిమెంట్ మనము ఒక చిన్న వీడియో వేసుకొని కూడా చూసుంటారు. సో టర్బిడిటీ అంటే ఏమి? టర్బిడ్ ఫామ్ కాకముందు ఒక టెంపరేచర్, టర్బిడ్ ఫామ్ అయినాక ఒక టెంపరేచర్, ఆ రెండింటి టెంపరేచర్ మెయిన్ వాల్యూని మనము సిఎస్టి గా కన్సిడర్ చేసి సిఎస్టికి వాల్యూమ్ పర్సంటేజ్ ఆఫ్ ఫినాల్ కు గ్రాఫ్ ను గీసి, సో దాన్ని బేస్ చేసుకుని మనము క్రిటికల్ సొల్యూషన్ టెంపరేచర్ ఫినాల్ వాటర్ సిస్టమ్ కు డిటర్మినేషన్ లాస్ట్ వీడియోలో లేదా లాస్ట్ క్లాస్ లో అబ్జర్వ్ చేస్తాం. సో ఈ రోజు ప్రజెంట్ క్లాస్ లో సో ప్రాక్టికల్స్ కింద థర్డ్ ఎక్స్పెరిమెంట్ చదువుతున్నాం. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్. సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ లో మనకు సిలబస్ లో ఉండేది యాసిడిమెట్రిక్, సో దట్ ఈస్ యాసిడ్ బేస్ అనాలిసిస్ మనకు ఉంది. సో ద న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది, యాసిడ్ బేస్ రియాక్షన్ ఆర్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఆ టైట్రేషన్ ఎట్లా చేస్తాము, సో ఏం ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేస్తాము అంటే కండక్టోమీటర్. సో కండక్టోమీటర్ ని ఎట్లా స్టాండర్డైజ్ చేస్తాము, స్టాండర్డైజ్ చేసిన తర్వాత కండక్టివిటీ సెల్ ను ఫస్ట్ వాటర్ లో డిస్టిల్డ్ వాటర్ లో పెట్టి దాన్ని స్టాండర్డైజ్ చేసుకుంటాం. స్టాండర్డైజ్ చేసుకున్నాక మనము ఏ యాసిడ్ స్ట్రెంగ్త్ ను డిటర్మైన్ చేయాలనుకుంటున్నామో ఆ యాసిడ్ ను యూజ్ చేసి, అంటే అన్నోన్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ ను యూజ్ చేసి దాని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఎంత అనేది, సో ఇన్స్ట్రుమెంట్ కండక్టోమీటర్ ని యూజ్ చేసి డిటర్మైన్ చేస్తాం. సో హెడింగ్ రాసుకోండి, డిటర్మినేషన్ ఆఫ్, హెడింగ్ రాసుకోండి, ఈరోజు డేట్ వేసి హెడింగ్ రాసుకోండి, డిటర్మినేషన్ ఆఫ్ the concentration of determination of the concentration of HCl solution using NaOH as a link solution, using NaOH as a link solution by conductometric లేదా బై కండక్టోమీటర్ బై యూజింగ్ కండక్టోమీటర్ సో ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్ ఏమి అనేది, సో ఒక వీడియో ప్రజెంట్ చేస్తాను, వీడియో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి తర్వాత. సో ఆల్రెడీ మనం థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా, సో కండక్టోమెట్రిక్ టైట్రేషన్స్ గ్రాఫ్ ద్వారా ఎండ్ పాయింట్ డిటర్మైన్ చేస్తామని అది కూడా వేసుకున్నాం. సో ఒకసారి వీడియో అబ్జర్వ్ చేయండి, వీలుంటే పాసిబుల్ సో రన్నింగ్ నోట్స్ లాగా మెయిన్ పాయింట్స్ ను నోట్ డౌన్ చేసుకోండి, మరి నేను ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం మానస In this experiment, we will demonstrate your acid-base titration conductometrically. Now, we have taken the most simplest case, that is, we will titrate HCl against sodium hydroxide. Now, you can ask me, why, sir, conductometrically it is important? Because you can obviously do it by normal using some phenolphthalein indicator. But you know, if you use those type of titration using indicator, the concentration of both the acid and base should be slightly higher level. But in this conductometrically, we can do this titration when the concentration of both acid and base are very low. This is number one. And number two, no hydroxide, hence whatever result you will get, it is not perfect. In that way,
as here it is indicated independent, it is much more reliable. So now let's see. Sodium hydroxide we have taken in this bullet, and this is exactly n by 10 solution. Now what is n by, that is normality, what is molarity, how you can prepare a solution of n by 10 NaOH or n by 10 potassium permanganate or n normal sodium dichromate, all those things we hope you have already gone through in your class 12. In fact, when you will do your viva, we will ask all those questions, you prepare yourself all those. So right now you take it, it is exact n by 10 sodium hydroxide we have taken in this bullet, and in this beaker we will take approximately its actual strength, we will have to determine, that is approximately n by 200 HCl, and we will take total 150 ml of this n by 200. This is a measuring cylinder, very accurate measuring cylinder. It is 100 ml. Hence, first we will take 100 ml and then we will take another 50 ml, total 150 ml. If the volume is low, you cannot use this type of measuring cylinder. In that case, you have to use the pipette. But here, as the volume is high enough, 150 ml, we are using this measuring cylinder. But you should be very careful. If the volume is low, suppose 10 ml, 15 ml, 20 ml, 25 ml, or even 50 ml, you have to use proper pipette and not volumetric, those type of measuring cylinder. Now this is the approximate n by 200 HCl we have taken in this beaker. This is the conductivity meter, and this is the conductivity cell. And you can see, if you, I don't know whether you can see it, in a conductivity cell there are actually two platinum electrodes, parallel two platinum electrodes. You can see here, this is one side and this is another side. And in between those, actually the solution will be placed. When I will dip it, some amount of solution will be placed in between those two electrodes, and through this conductivity meter some voltage will be generated when I will put it on, and it will measure what amount of current. Now V is equal to IR, you know, and this instrument will measure the resistance of the solution in between those two electrodes. And one by resistance, that is the conductance. This instrument will give you directly in conductance mode, but actually it will measure the resistance. Now I am dipping your conductivity cell, and this is the temperature probe. What is the temperature of the water or HCl? It will probe that. So I am dipping it, and you should be very careful that the probe should be immersed completely into that HCl solution. You can see here, your probe is completely immersed in that HCl solution. And what is the initial conductance? Here I am measuring it, I am clicking the measure button, and you can see the conductance of n by approximate n by 200 HCl is given 4.32 millisiemen. What is siemen? Siemen is the ohm inverse, that is the unit of conductance, ohm inverse, unit of conductance. And another thing, here we have taken sodium hydroxide of the order of n, exactly n by 12, n by 10. But here the concentration order of HCl is approximately n by 200. That is, it is 20 times concentrated. This is because this, all this conductivity measurement is very sensitive to overall change in volume. We have to achieve the endpoint at minimum amount of sodium hydroxide addition.
That's why the concentration of sodium hydroxide is 20 times higher than the HCl concentration. Normally, if it is 10 times higher, then it is okay for conductometric measurement. So here we have taken 20 times higher. So now we will add some amount of the sodium hydroxide, and I will show you the variation of the measurement. But I will not do the whole experiment. I will give you the data to you, and you have to take those data and you have to plot as per the theory I have discussed. Okay. So now I am, this is 0-0 mark, and I am giving 0.5 ml. Okay. Here I have given 0.5 ml, and you have to stir it. And after stirring, you have to give some time to settle. You have to give some time to settle down, and then you have to press the measure button. Now you can see the value has decreased, that is 4.15 millisiemens, previously or 4.14. Then again I am adding 0.5 ml. I will again start it. And I will press the, I will give some time to settle down, and then I will press the measure. You can see it is again decreasing, 4.12 millisiemens or 4.1. In that way, up to the end point, I have already given you the theory. Up to the end point, the value of conductivity decreases. That means what? That means all the HCl has been consumed by the sodium hydroxide. Then if you add excess sodium hydroxide here, now the conductance will rise. That means you will get a get to the end point. And then as usual, V1 S1 equal to V2 S2. Using that calculation, you are able to determine the exact concentration of HCl here. So today I have shown you the variation in on the amount of sodium hydroxide in terms of 0.5 ml. But the data which will supply you, in that data there will be drop-wise addition of sodium hydroxide, and you have to measure what is the volume of one drop of sodium hydroxide, and then if you multiply that figure with the number of drops you have added in each step, then what is the volume of sodium hydroxide you are adding in each step, you can determine, and that you have to plot in x-axis, that is volume of sodium hydroxide added, and in y-axis the conductance which you are getting. And from the change in slope, that is the end point, and then from V1 S1, V2 S2 calculation, you have to measure the exact concentration of HCl. So this is your one of the experiment. I hope you have understood it. But one thing you should keep in mind, the rule is the concentration of the one component should be at least 10 times higher than the concentration of the other component, so that the volume effect on conductometric measurement becomes minimized. And a conductivity meter actually measures the resistance, and if you take the reciprocal of resistance, then it is the conductance. Now in a conductivity meter, what is the cell constant?
what is the specific conductance, what is the molar conductance, all those things you will ask in your Viva. Those things you have already gone through in your class 12 standard. I am not telling all those. You can go through any book. Specific conductance, what is the unit of specific conductance, what is molar conductance, what is the equivalent conductance. So those things we will ask in your, what is the interrelation between different forms of conductance, what is the shell constant of the conductometric cell. This type of questions we will ask in your mind. Be ready for that. Okay, that's all for this experiment. Bye. In this experiment, we will demonstrate here. చూడండి ఒక మారు బీర్స్ ల్యాంబర్ట్స్ లా కూడా థిరీ చదివినారు కదా బీర్స్ ల్యాంబర్ట్స్ లా స్పెక్ట్రోఫోటోమీటరు సో స్పెక్ట్రోఫోటోమీటరు యూజ్ చేసి ఓడీ వాల్యూస్ ఎట్లా తీస్తామో సో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇది కూడా అబ్జర్వ్ చేయండి ఇంకా నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను అదో స్పెక్ట్రోఫోటోమీటర్ And now we will experiment. Now for this experiment, we require three solutions. One is the 0.1 millimolar Mohr salt solution. Mohr salt means, you know, it is the ammonium sulfate, ferrous sulfate, and water of crystallization is present. And from its molecular weight, we have exactly weighed the Mohr salt and we have prepared 250 ml of 0.1 millimolar of that solution with distilled water. Now there are two other solutions. One is hydroxyl ammonium chloride 0.5 molar. It is used to maintain pH. And this is the 1,10-phenanthrolein, which is the indicator molecule. At a certain pH, which will be maintained by this hydroxyl ammonium chloride, this 1,10-phenanthrolein will form a colored complex with the ferrous ion present in the Mohr salt. Now, using these three solutions, we will prepare or rather we will dilute this 0.1 millimolar Mohr salt in these three volumetric fluxes and we will put the same amount of these two solutions, only Mohr salt solution will be, we will vary. That means we will vary the ferrous ion concentration. Obviously, if we vary the ferrous ion concentration, then the amount of color form will be different. That means absorbance or optical density, that is OD, will be different. And we will measure that different OD for different ferrous ion concentrations. And we will plot that. If it is linear plot, that is OD versus concentration of ferrous ion, then we will say that Lambert-Beard's law is valid. Obviously, here there are some limitations. Lambert-Beard's law is valid, that is, to give a linear plot only for a certain range of optical density. That's a different question. Here, whatever concentration range you will take, under that concentration range, you should get a linear variation of optical density with ferrous ion concentration. So now we will show you that experiment. Now we are preparing the solution. In first one, we will take 1 ml of Mohr salt in first volumetric flux, second one 2 ml, and third one 3 ml, like that.
This is the pipette man. In this pipette man, we can fix the volume. This is 1 0 0 means. It is better we put it in a this type of experiment you should be very careful, because there should not be any contamination. All the UV waves that respect to photometric estimation or conductivity metric or pH metric, it is there. You should clean it very properly and rinse it with distilled water. Okay, this is 1 ml. Now, this is only 1 ml. This is only 1 ml. This is the 5 ml. Wait, it's a play. This is 2. Now we are giving 2 ml. Then we will get 3 ml. Now 4 ml. Then in each bottle we will give 2 ml of hydroxyammonium chloride. And then we will give 1 ml of phenanthrolene in each of these solutions. And you can see color formation has started. Now we have to fill it up
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే బీట్స్ లాంబర్ట్స్ లా ప్రకారము ఓడి వాల్యూస్ ని తీస్తున్నారు సో ఆయన ఏం చేసినాడు ఏ కాంపౌండ్ తీసుకున్నాడు ఫెరసల్ఫర్ సొల్యూషన్ ఏం తీసుకున్నాడు పొటాషియం డైక్రోమేట్ ఏది తీసుకున్నాడు స్టార్టింగ్ లో క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ అమ్మోనియం క్లోరైడ్ గా చేస్తూ ఉండేది చూడండి ఏమి ఆయన తీసుకున్న సొల్యూషన్స్ ఐరన్ ఎస్టిమేషన్ కు ఐరన్ ను ఎస్టిమేట్ చేస్తున్నాడు సో స్పెక్ట్రో ఫోటోమీటర్ యూజ్ చేసి స్పెక్ట్రో వినండి స్పెక్ట్రో ఫోటోమీటర్ యూజ్ చేసి ఐరన్ ను డిటర్మైన్ చేస్తున్నాడు సో దీనికి సో ఫస్ట్ స్టాండర్డైజ్ చేసుకుంటున్నాడు స్పెక్ట్రో ఫోటోమీటర్ ను And this is the 110 phenanthrolin, which is the indicator molecule. At a certain pH, which will be maintained. So, here, one, two, three, four, five. And a different concentrated solutions first to prepare just one, two, three, four, five. And a the intensity of the color is more than the one. For example, the concentration is one point. 2 కు కొద్దిగా తక్కువ 3 కి ఇంకొంచెం తక్కువ 4 కి కొద్దిగా తక్కువ 5 కి ఇంకొంచెం ఇంకా తక్కువ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ ఏమవుతుంది ఫ్రమ్ 1 టు 5 కి వచ్చేసరికి డిక్రీజ్ అయిపోతుంది ఎందుకు ఇక్కడ 5th సొల్యూషన్ కొంత కాన్సంట్రేషన్ తక్కువ ఉన్న సొల్యూషన్ 5th సొల్యూషన్ సో కాబట్టి దీని కాన్సంట్రేషన్ తానే తగ్గిపోతుంది అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ తగ్గిపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ కూడా డిక్రీజ్ అవుతుంది సో దీన్ని బేస్ చేసుకొని నేను ఈ డిఫరెంట్ సొల్యూషన్స్ ను ఈ కువెట్ లో ఉంచి ఎవ్రీ టైమ్ సో ఫస్ట్ సొల్యూషన్ కు ఓడి వాల్యూ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అది రీడింగ్ నోట్ అవుట్ చేస్తా మరి సెకండ్ సొల్యూషన్ కు ఓడి వాల్యూ థర్డ్ సొల్యూషన్ కు ఓడి వాల్యూ ఫోర్త్ సొల్యూషన్ కు ఓడి వాల్యూ ఫిఫ్త్ సొల్యూషన్ కు ఓడి వాల్యూ సపరేట్ సపరేట్ గా సో టాబ్లర్ కాలమ్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ లేదా నెంబర్ ఆఫ్ ద సొల్యూషన్ లేదా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ సో ఇటువైపు ఏం రాస్తా ఓడి వాల్యూస్ దట్ ఈస్ అబ్జర్బెన్స్ వాల్యూస్ సో వన్ కాన్సన్ట్రేషన్ ఎగ్జాంపుల్ కు 0.1 అనుకోండి 0.1 కు ఎగ్జాంపుల్ కు నాకు 20 వచ్చింది నెక్స్ట్ పాయింట్ 0.5 అనుకోండి 0.05 సో 0.05 కు ఒకటి వచ్చి ఉంటుంది బాడీ వాల్యూ 0.01 కు ఒకటి వచ్చి ఉంటుంది మళ్ళీ 0.0001 కు ఒకటి వచ్చి ఉంటుంది ఇట్లా డిక్రీజ్ అవుతుంది కాన్సన్ట్రేషన్ బాడీ వాల్యూస్ వచ్చి ఉంటాయి సో ఎక్స్ యాక్సిస్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ వై యాక్సిస్ లో ఓడి వాల్యూస్ వేసి గ్రాఫ్ ను డ్రా చేస్తే త్రూ ఆరిజిన్ ఒక స్ట్రైట్ లైన్ పాస్ అవుతుంది అది థిరిటికల్ గా నిన్న ఎక్స్ప్లెయిన్ చేసినాను అదే ఇక్కడ ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేయమని ఎందుకంటే మనకు స్పెక్ట్రో ఫోటోమీటర్ అప్లికేషన్స్ కింద సో బీట్స్ లాంబర్ట్స్ లా అప్లికేషన్ అన్న స్పెక్ట్రో ఫోటోమీటర్ ని యూజ్ చేసి మనకు 2 అప్లికేషన్స్ అడిగినారు సో Mn+2 ని ఎస్టిమేట్ చేయాల మ్యాంగనీస్ ని ఎస్టిమేట్ చేయాల నెక్స్ట్ ఐరన్ ఎస్టిమేట్ చేయాలా క్రోమియం ఎస్టిమేట్ చేయాలని మనకు సిలబస్ లో ఉంది సో దాన్ని ఈయన ఎట్ట చేస్తున్నాడు థియరిటికల్ గా కంటే ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేస్తే థియరీ నిన్నంతా చెప్పినాను 3 డేస్ సో ఒకసారి మీరు విజువల్ గా స్పెక్ట్రో ఫోటోమీటర్ ను ఎట్లా రన్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో సో ఈ వీడియో చూపిస్తున్నాను ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో వీలైతే మీరు రన్నింగ్ నోట్స్ కూడా నోట్ డౌన్ చేసుకోండి By this hydroxyl ammonium chloride, this 110 phenanthrolin will form a colored complex with the ferrous ion present in the morsel. Now, using these three solutions, we will prepare or rather we will dilute this 0.1 millimolar morsel in these three volumetric fluxes and we will put the same amount of these two solutions that means we will vary the ferrous ion concentration obviously if we vary the ferrous ion concentration then the amount of color formed will be different that means absorbance or optical density that is OD will be different and we will measure different OD for different ferrous ion concentrations and we'll plot that. If it is linear plot, that is OD versus concentration of ferrous ion, then we'll say
that Lambert-Beard's law is valid. Now, here there are some limitations. Lambert-Beard's law is valid that gives a linear plot only for a certain range of particle density. That's a different question. Here, whatever concentration range we will take, under that concentration range, you should get a linear variation of particle density with ferrocyanide concentration. So now we will show you that experiment. Now we are preparing the solution. In first one, we will take one in first volumetric flux, second one 2 ml, and third one 3 ml, like that. This is the pipette method. In this pipette method, we can fix the volume. If you observe glassware, you can see standard flask lo plastic unnattu pipette lo nenu use chestunnadi. సో అంటే ఎంత కావాలంటే అంత పర్ఫెక్ట్ గా మనం పికప్ చేసుకోవచ్చు పిపెట్ అవుట్ చేసుకోవచ్చు 100 మీన్స్ సో ఇది సో మనం నోటుతో పిపెట్ అవుట్ చేస్తాము బట్ ఆయన అది యూజ్ చేసి పిపెట్ అవుట్ చేస్తున్నాడు Experiment, you should be very careful because there should not be any contamination. All the UV-B spectrometric estimation or conductivity metric, it is better whenever you use anything, any type of decad or burette, whatever it may be. So solutions prepare this content, first solution. Very properly and rinse it with distilled water. Okay, this is 1 ml. సో మనము జనరల్గా టైట్రేట్ యూజ్ చేసి ఇండికేటర్ యూజ్ చేసి డిటర్మైన్ చేస్తాం కాన్సన్ట్రేషన్ ఆఫ్ అన్నోన్ సొల్యూషన్ బట్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేసి ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద అన్నోన్ సొల్యూషన్ది డిటర్మైన్ చేస్తున్నాం బై యూజింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్ ఒకటి సో ప్రీవియస్ వీడియోలో కండక్టో మీటర్ This is 2. Now we are giving 2 ml. అది సక్షన్ బల్బ్ లాగా సో సక్ చేసి సొల్యూషన్ ను ఎంత వాల్యూమ్ కల్లా అంత ఫిక్స్ చేసుకుంటున్నారు ఆయన వాల్యూమ్ ను ఫిక్స్ చేసుకొని వేస్తున్నారు చూడండి సొల్యూషన్ సో పిపెటింగ్ చేయకుండా ఎంత వాల్యూమ్ కాలో అంత సొల్యూషన్ ను వేసుకుంటున్నాడు సో 5 స్టాండర్డ్ ఫ్లాస్క్ లోన వేసుకున్నాడు Bottle, we will give 2 ml of hydroxyammonium chloride.
and then we will give 1 ml of phenansolin in each of these solutions. And you can see color formation has started. Up to this mark, that is, we have to complete this volume up to 100 ml. Distill water, madam. Distill water is in solution prepare just put that. मैम फर्स्ट सॉल्यूशन वेस्टर करना मैम हाँ नाना फर्स्ट सॉल्यूशन वेस्टर करना द नेम एंड मैम सो फर्स्ट सॉल्यूशन मेक क्लारिटी लेदा वॉइस नहीं मैम फर्स्ट सॉल्यूशन नेम सारी गिन पढ़ लेना सो वर्ड चूपिंच लेदो चूस तो नाना three solutions normal first solution and so color vacheki coloring agent edo unnadu agent ga sari adu color solution each of this solution that is we have to complete this volume up to 100 ml मोशन जॉब लग चप्पल ना विनर्डी फर्स्ट टू और वाता चप्पल ना सो वीडियोस ये मध्य यक्को ही पने You can see it is filled up to this mark. That means it is so up to the mark. That is standard solution. Now, so first preparation. Now wait for some time so that coloration is complete. That is complexation reaction. You should give some time or allow some time so that this complexation reaction becomes complete.
చూడండి ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ చూడండి కాన్సంట్రేషన్స్ వేరియేషన్స్ తో ఇంటెన్సిటీ ఆఫ్ ద కలర్ నౌ దిస్ ఇస్ సొల్యూషన్ 1 వేర్ కాన్సంట్రేషన్ ఆఫ్ ఫెరస్ అయాన్ వాస్ ఓన్లీ 1 ml అండ్ హియర్ యు కెన్ సీ కలర్ ఇస్ లెస్ కలరేషన్ ఇస్ లెస్ అండ్ గ్రాడ్యువల్లీ with increase in concentration of so fifth solution nu concentration ekku isthunadu fourth solution takkuva third solution inga takkuva second inga takkuva first solution maximum ka takku isthunadu kabatte intensity of the color fifth ke ekku undi chudandi linear because your lambert beards law requires that optical density and concentration should vary linearly if it varies linearly then your lambert beards law will be validated at least you have to give 10 minutes of time so that coloration is complete and in the meanwhile I am showing you this instrument this is a single not a dual beam this is a single beam visible spectrophotometer we cannot measure absorbance in UV range we can measure here in the visible range only and it is a single channel not dual beam single beam from one side because from this side actually your visible light will come of different frequencies or different wavelengths and here we will put our sample in a cuvette actual spectrophotometer lo cuvette pattern sample this is the detector the detector so in this particular case the absorbance maximum single not dual beam this is a single beam visible spectrophotometer we cannot measure absorbance in UV range we can measure here in the visible range only and it is a single channel not dual beam single beam from one side because from this side actually your visible light will come of different frequencies or different wavelengths and here we will put our sample in a cuvette and this is the detector the detector so in this particular case the absorbance maximum will be around 510 nanometer hence we will measure the optical density or OD at 510 nanometer you can see we have set it we have set the wavelength for measurement at 510 nanometer now first to negate any instrumental artifact we will first give simple distilled water now distilled water ideally should not absorb in this 510 range that means here your transmission should be 100% I am giving that water in this compartment and we are measuring the transmission now we will make this transmission 100% that is zero absorbance so now you can see we have made the transmission at 100% level to negate any instrumental artifact cuvette chudandi sample tube sample tube sir chetho pattukoyanadi ఫస్ట్ ఏం చేస్తున్నారంటే స్పెక్ట్రో ఫోటోమీటర్ స్టాండైజ్ చేస్తున్నారు 100%
I am giving that water in this compartment and we are measuring the transmission. T value measure chestunnam. Now we will make this transmission 100%. Manam zero absorbance. Make the transmission 100%. Hence, I will be now at this 5.10 nanometer. Your solvent will not absorb anything. Whatever absorption you will get, I will show you. That is in term due to absorption of the complex. What complex? ఇప్పుడు స్టాండైజ్ చేసి ఒక్కొక్క శాంపుల్ వేస్తున్నాం. ఫస్ట్ సొల్యూషన్ ఐ విల్ మేజర్ ది అబ్జార్బెన్స్, నోట్ డౌన్ ది అబ్జార్బెన్స్. ఫస్ట్ సొల్యూషన్ ది చేస్తారు నెక్స్ట్. So first to sample is not any water, you have to solvent to clear the surface. Wait, you need to clean just go dry chukkoni chuttura so that there is no contamination which can absorb any light. So this is the lowest concentration of ferrous. Okay, now we have to make mode in absorption mode. So absorbance value this not sure. So idi click chesi a value absorbance value that is optical density value ikkada vastundi. ఆ వాల్యూ నోట్ డౌన్ చేసుకుంటారు. చూద్దాం డిస్ప్లే ఏమన్నా చేస్తారేమో ఎంత వస్తుంది. సో సొల్యూషన్ దేంతో ప్రిపేర్ చేసిన చెప్తాను. ఫస్ట్ చూడండి, that means at that 510 nanometer solvent water don't involve in absorption. Now we will place one by one from lower concentration to higher concentration. We place the solution and we'll measure the absorption. Now as solvent is not taking is involving in absorption, hence whatever optical density or application of Bates Lambert's law, that is due to the complex only. Application of Bates Lambert's law. Now this is the chapter in that. We also the video to this spectra photo with the uses or a photo. So మనం ఎంత తీరిద్దాం సార్ చూస్తే. And you can see with lowest concentration the value is 0.015. For absorption there is no unit, it is a unitless quantity. The absorption is 0.0, it is a relative value, it is 0.015. Now with solution 2, the second solution, I think we have given point. Okay, now this is solution. And every time, as I told you, you have to clear the surface, clean the surface. And you have to go from lower concentration to higher concentration gradually.
Now you can see for solution 2, the absorption value is 0.027. Values for the displays. Now solution 3. Solutions. It is better slightly you rinse it and then you take the solution. This is 0.038. Increase hotan chudandi body value. So 0.015, 0.02 vachindi ippudu 0.038. Next fourth solution. Sorry, 0.048. The last fifth solution is SS. And the last one, which is most concentrated, the solutions చేసుకోవడం ఒకటే ఇక్కడ చేసుకున్న వెంటనే within 20 or 30 minutes లో ఓడి వాల్యూస్ 5 solutions కు తీసేసుకోవాలి. You can see it is 0.059. So 0.059. Now one thing, your Mozart solution which we have prepared by weighing, it was concentration was 0.1 millimolar, and in this solution 1 we have taken 1 ml of it and we have diluted up to 100 ml. Hence using V1H1 is equal to V2H2 formula, you have to calculate what is the actual concentration of Mohs salt in this solution 1. Similarly, in solution 2, there is so one instrument amma so aina teeskunna solutions emi mm solutions teeskunnadu ante ammonium thiocyanate solution సారీ పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్, ఫెరస్ అమ్మోనియం సల్ఫేట్ సొల్యూషన్ తీసుకోండి. ఫెరస్ అమ్మోనియం సల్ఫేట్ పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్ తీసుకోండి. సో ఎట్లా తీసుకున్నాడు? ఫెర్రిక్ అమ్మోనియం సల్ఫేట్ ను ఫెరస్ అమ్మోనియం సల్ఫేట్ ను సో 10 ml సల్ఫేట్ సొల్యూషన్ ప్రిపేర్ చేసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేసినాడు? 0.1 దీనికి సొల్యూషన్ 20 gram అది పొటాషియం థయోసైనేట్ సొల్యూషన్ ఒకటి తీసుకున్నాడు. సో దీన్ని ఎవ్రీ టైం ఏం చేస్తాడు అంటే 5 డిఫరెంట్ స్టాండర్డ్ ఫ్లాస్కులు పెట్టుకొని ఒక్కొక్క దాంట్లో 5 ml పొటాషియం థయోసైనేట్ 5 ml పొటాషియం థయోసైనేట్ 100 ml అంటే 5 ml పోతే 100 ml ఇంకెంత 95 ml. సో 95 ml ఈ ఫెరస్ అమ్మోనియం సల్ఫేట్ ఫెరిక్ అమ్మోనియం సల్ఫేట్ ఇట్లా మిక్స్ చేస్తాడు. సో 5 ml ఆఫ్ పొటాషియం థయోసైనేట్ కు మొత్తం ఎంత? 25 ml అంటే 100 ppm ఉన్న ఫెరిక్ ఐరన్ లో 5 ml పొటాషియం థయోసైనేట్ కలిపి 25 ml కు డైల్యూట్ చేస్తాం. సో అట్లా ఆయన 5 డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేస్తున్నాడు. సో 5 డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ కు
సో ఇంటెన్సిటీ ఆఫ్ కలర్ డిఫర్ అవుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని అబ్జర్బెన్స్ వాల్యూస్ ను తీసి గ్రాఫ్ ను డ్రా చేస్తాం. సో ఫస్ట్ నువ్వు చేయాల్సింది దేని ఎస్టిమేట్ చేయాలనుకుంటున్నావో, సో ఫస్ట్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ సొల్యూషన్స్ నువ్వు యాక్యురేట్ గా ప్రిపేర్ చేసుకుంటే ఇన్స్ట్రుమెంటల్ పరంగా ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాక ఇన్స్ట్రుమెంటల్ ఏం చేసినాడు, స్టాండర్డైజ్ చేసినాడు. సో స్టాండర్డైజ్ చేసుకున్నాడు. సో మనం ఏమన్నాం, ఇది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అన్నమాట. ఆయన యూజ్ చేస్తుండేది సింగిల్ బీమ్ స్పెక్ట్రోఫోటోమీటర్. సో కాబట్టి ఏం చేసినాడు, ఫస్ట్ సాల్వెంట్ వాటర్ ను వాటర్ కు ట్రాన్స్మిటెన్స్ ఎంత, ట్రాన్స్మిటెన్స్ ను మనము దేంతో మెజర్ చేస్తాము, పర్సెంటేజ్ లో తీసుకుంటాం ట్రాన్స్మిటెన్స్. సో కాబట్టి టీ వాల్యూ పర్సెంటేజ్ లో తీసేసి దాన్ని స్టాండర్డైజ్ చేసినాడు స్పెక్ట్రోఫోటోమీటర్. నెక్స్ట్ ఏం చేసినాడు, అదే సాల్వెంట్ యూజ్ చేసి 5 డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకున్నాడు కదా. సో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బోడీ వాల్యూ తీసుకున్నాడు. తీసుకొని ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాడు, ఇమ్మీడియట్ గా గ్రాఫ్ ను డ్రా చేసుకుంటాడు. సో ఇప్పుడు 5 సొల్యూషన్స్ అయిపోయి, సిక్స్త్ సొల్యూషన్ గా ఇన్ కేస్ నేను ఇచ్చిన అనుకోండి ఎగ్జామినర్ గా అన్నోన్ సొల్యూషన్ వస్తే ఆ సొల్యూషన్ ఓడి వాల్యూ కూడా కువెట్ ఓపెన్ చేసి దాంట్లో ఆ సిక్స్త్ సొల్యూషన్ వేసి ఓడి వాల్యూ తీస్తారు. తీసి సో 6 ఓడి వాల్యూస్ కు 5 కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ కు స్ట్రైట్ లైన్ త్రూ ఆరిజిన్ పాస్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని అన్నోన్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ డిటర్మినేషన్ 5 solutions, you have to calculate what is the actual strength of ferrous ion in those solutions, and you have to write this absorption value, and then you have to plot concentration of actual concentration of ferrous ion in those solutions versus optical density or absorption, and you have to show it with that. If it is linear, then it will verify your Lambert-Beard's. This is all. అర్థమైందమ్మా, ఏమన్నా ఎక్స్పెరిమెంట్? మ్యామ్ మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ థియరిటికల్ గా మనం చెప్పిందేదే ప్రాక్టికల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేస్తున్నాం, అర్థమైందా? సో ఆయన ఏం చేసినాడు, ఫస్ట్ పొటాషియం స్టాండర్డ్ ఫస్ట్ తయారు చేసి ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం. నెక్స్ట్ ఫెర్రిక్ కల్వెను ఒక దాంట్లో తయారు చేసి పెట్టుకుంటాం. రెండింటిని పొటాషియం థయోసైనేట్ 5 ml, నెక్స్ట్ రిమైనింగ్ అంతా ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ మళ్ళా 4 ml, మరి రిమైనింగ్ అంతా ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్ మరి 3 ml ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్, మరి 2 ml ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్, 1 ml ఫెర్రిక్ అమోనియం సల్ఫేట్. అట్లా ఆయన 5 డిఫరెంట్ కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసుకొని వాటికి ఓడి వాల్యూస్ తీస్తారు. సో ఒక కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అది ఎంత కలుపుతున్నాం మనకు తెలుసు కాబట్టి దాని కాన్సన్ట్రేషన్ ఎంతో కూడా మనకు తెలిసి ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ కూడా మనకు ఎంతో తెలిసి ఉంటుంది 5 సొల్యూషన్స్. సో ఎక్స్ యాక్సిస్ లో కాన్సన్ట్రేషన్స్, వై యాక్సిస్ లో ఓడి వాల్యూస్ తీసుకొని గ్రాఫ్ డ్రా చేసుకొని, సో ఇంకా 6th సొల్యూషన్ నేను అమౌంట్ ఇస్తే దానికి కూడా ఓడి వాల్యూ తీసి, సో ఆ ఓడి వాల్యూని బేస్ చేసుకొని స్ట్రైట్ లైన్ లో ఎక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ చేస్తుందో దాని కింద వర్టికల్ లైన్ ఒకటి డ్రా చేసి స్కేల్ యూజ్ చేసి, సో ఎగ్జాక్ట్ గా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్ ఏమో తెలిసిపోతుంది ఫ్రమ్ గ్రాఫ్. సో ఇది స్పెక్ట్రో ఫోటోమీటర్. సో ఇంకా సెకండ్ అవర్ కూడా ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడ లెఫ్ట్ అయిపోదాము. లెఫ్ట్ అయిపోయి సో విత్ ఇన్ 2 minutes లో మీరు నెక్స్ట్ అవర్ కు జాయిన్ కావాలి. ఓకే మ్యామ్.